సార్ అంటే చెప్పారు కదా ఇందాల ముందు అన్నట్టు వీరసింహారెడ్డిలో లాస్ట్లో కనిపించారు చాలా గ్యాప్ తర్వాత అంటే ఏంట ప్రాజెక్ట్ బాలకృష్ణ గారి గురించి ఒప్పుకున్నారా ఏంట నేను బాలకృష్ణ కాబట్టి చేశాను నేను జనరల్గా చేయను అలా ఒక రోజు సింగిల్ రోజు గెస్ట్ స్పెషల్ చేయను మా బాలయ్య బాబు కాబట్టి చేశాను ఓకే ఎప్పటి నుంచి అనుబంధం చాలా ఏళ్ళ నుంచి ఉంటుంది మా ఫ్యామిలీ మేము నా రామారావు దైవం కదా హరికృష్ణ గారు నాకు అత్యంత ఆప్తుడు బాలయ్య బాబు నెంబర్ వన్ బోలా శంకరుడు హ్యాపీగా ఉంటుంది షూటింగ్లో లైకింగ్ అంతగానే ఏం లేదు అలా అని చెప్పి ఇతరుల లైకింగ్ అని కాదు మా గురుగారి ఫ్యామిలీ సార్ మీ స్టార్టింగ్ మీరు అన్నారు కానీ మీ ఫ్యామిలీ వచ్చేసి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా చూసారని కానీ నేను విన్నది కంపెనీస్ అప్పట్లో ఉన్నాయని అది ఓకే బిజినెస్ ఓకే నేను ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని చెప్పట్లే సో నా దృక్పథం అంతా బహుశా నాకు ఎవరికి అప్పుడు మిలిటరీలో నాకు తెలిసినంత ఎవరికి తెలియదు ఓకే ఆ క్యాడర్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఏముంటుంది ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి వార్ ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ కష్టాలు ఏంటి మీకు తెలీదు చిన్నప్పుడు చూసానయ్యా నేను సార్ నిర్మాత గారు కాబట్టి అప్పట్లో మీరు కొన్ని సినిమాలు నిర్మించారు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద స్టార్లతో నిర్మించే పొజిషన్ ఉందా వాళ్ళని భరించగలరా కష్టం అది అలవాటు ఉన్న వాళ్ళకి తప్ప నాలంటే చేయలేదు అప్పటికి ఇప్పుడు చాలా మారుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ లిల్లీ చాలా బాగా జనాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఫైనల్గా ఏం చెప్తారు లిల్లీ గురించి మంచి చిత్రం ఫీల్ గుడ్ సినిమా మంచి మ్యూజిక్ ఉంది ఇంకా జనం మనం గుడ్ సినిమా మాత్రం చెప్తా బ్యాడ్ సినిమా కాదు గుడ్ సినిమా హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్ష బోళమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ అండి మీ అందరికి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు